నమస్కారం. మామూలుగా పాటతోనే మొదలెడతాను, కానీ కొంచెం మాట్లాడేసరికి మిమ్మల్ని 2013 మిమ్మల్ని అందరినీ ఇద్దరు కలుసుకున్నాము. మళ్ళా ఈ సంవత్సరం ఉగాది వేడుకలు అలాగే శ్రీరామనవమి వేడుకలకి ఇద్దరు కలిసి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఏం లేదు, మీతో మాట్లాడుతున్నప్పుడే మా సంక్షిప్త జీవితం అందుకని మాట్లాడుతున్నాను అన్నమాట. కానీ వెనకాల అందరూ ఏటో ఖాళీగా అనిపిస్తుంది, అంటే బయట ఉన్నారా, డిన్నర్ చేస్తున్నారా, ఇంకా రావాలా, ఏమిటో నాకు అర్థం కాలేదు. ఇంకా వస్తున్నారంటారా? ఓకే సరే, ఒక్కసారి మన ఈ టాస్క్ మెంబర్స్ అందరికీ గట్టి కరతాడుతుండతో ఒక్కసారి ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తా ఉంటే మా తరఫున మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే సంతోషిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, పాటకి వెళ్ళిపోదాం, తర్వాత మనం సందర్భంగా మాట్లాడుకుందాం. Thank you.
చప్పట్లో వర్షం అయితే కనిపించట్లేదు, ఇంకా చిరుకులుగానే ఉంది. సో మీలోని ఆ హుషారిని ఇంకా తీసుకెళ్ళాలంటే కొంచెం హుషారి పాటలతో వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. మీతో పాటు నేనే కాదు, నాతో పాటు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఆట మన పిల్లలు చక్కగా మంచి మంచి ఆటలు ఉన్నాయి, ఇంకాను ఆ డాన్సెస్ ఉన్నాయి, అలాగే మంచి మంచి పాటలతో మిమ్మల్ని ఎంటర్ చేయడానికి. ఇప్పుడు బోధి గారి యొక్క అద్భుతమైన పాట పాడడానికి నేను ఆహ్వానిస్తున్నాను. గోపిక, నాకు గోపికకి అలాగే గీతామాధురికి కూడా ఎన్నో మంచి మంచి పాటలతో ఎంకరేజ్ చేసినటువంటి దేవిశ్రీ ప్రసాద్, ఆయన ఎన్నో మంచి మంచి పాటలు, ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచే ఆనందం అనే సినిమాలో తనుడు తెలిసిన కళ్ళు మూసిన అనే పాట ఆయన కెరీర్లో తనకి ఎంతో మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఆ పాట నాతో పాడించడం నాకు ఎంతో ఆనందకరమైన విషయం. ఆ తర్వాత గోపికలతో ఎన్నో మంచి మంచి పాటలు, ఇందాక అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల తాను నేను కాదు, అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను అని పాడించాడు ఆయన, నేను అవును నేను అన్నారు. సో ఎన్నో మంచి మంచి పాటలు పాడించినట్టు పాడినటువంటి గోపిక పూర్ణిమ దేశప్రసాద సంగీతంలో ఇంతకు కూడా ఎన్నో మంచి మంచి హిట్స్, మీ అందరికీ ఎంతో బాగా నచ్చిన పాటలు పాడిస్తారు కూడా ఆయన దగ్గర. ఇది పర్టికులర్గా ఆయన మాస్ మసాలా సాంగ్స్ ఎలా చేస్తారన్నది మీకు చాలా బాగా తెలిసిన విషయమే. అయితే పౌర్ణమి అనే సినిమాలో గోపిక ఒక అద్భుతమైన పాట పాడింది, చార్మీ చాలా చిరిగ్గా అనిపించినటువంటి పాట. అదే సినిమాలో త్రిషాకి ఒక చాలా అద్భుతమైన పాట చిత్ర గారితో రికార్డ్ చేయడం జరిగింది. ఆ పాట ఇప్పుడు గోపిక చూడటం అనమాట. Thank you.
ఓకే సో ఈ ఇంట్రెస్ట్ చాలా వచ్చిందిగా ఉందండి. అదైనా సరే అనుకుంటా సారీ ఇంకే మీ ఇష్టం ఓకే ఓకే సరే మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఒక పాట కుమ్మేది ఏమంటారు సరే గట్టిగా ఒక్కసారి ఓ వేసుకుంటున్నారు లేదు అంతే ఇప్పుడు దానికోసమే రైతు